హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో కొబ్బరి నీళ్లను బాటిలింగ్ చేసి రోజుకి 5,000 పైగా సంపాదించే బిజినెస్ ఐడియాను మీకు తెలియజేయబోతున్నాను. మీరు చూస్తున్నారు కేవీఆర్ థింక్ డిఫరెంట్. కొబ్బరి నీళ్లు మానవ దేహానికి ఎంతగా ఉపయోగపడతాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యవంతులైన, అనారోగ్యంతో బాధపడుతున్న వారైనా కొబ్బరి నీళ్ళు తాగమని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఈ విషయం పక్కన పెడితే, ఈ కొబ్బరి నీళ్ళు ప్యాకింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం ఎలా చేయాలి, మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, ప్రాఫిట్ ఎంత వస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం. ఈ వ్యాపారం ప్రారంభించడానికి 20x20 ఉన్న ఒక రూమ్ని తీసుకొని ప్రారంభించవచ్చు. కొబ్బరికాయలను కట్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ మాన్యువల్ మిషన్ని కొనుగోలు చేయండి. ఇది సుమారుగా 8 నుంచి 15 వేల రూపాయల్లో లభ్యమవుతుంది. ఇంకా ఐస్ బాక్సుల్ని ఒక 4 లేదా 5ని కొనుగోలు చేయండి. ఇంకా డీప్ ఫ్రీజర్ని ఒకటి తీసుకోండి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ట్రక్ ఆటో లేదంటే బైక్ని కొనుగోలు చేసి వాటి మీద మీరు రిటైలర్స్కి సప్లై చేయవచ్చు. కొబ్బరి మొండాలను కట్ చేసేందుకు ఒకరిని, బాటిలింగ్ చేసేందుకు మరొకరిని నియమించుకోండి. సుమారుగా 600 బొండాలను ప్రతిరోజు బాటిలింగ్ చేసే ప్రక్రియను చూద్దాం. ఒక్కో గంగా బొండం నుంచి సుమారుగా 200 నుంచి 300 ml వరకు వాటర్ వస్తుంది. బొండాల నుండి తీసిన వాటర్ను ఒక మంచి వస్త్రంలో వడగట్టండి. ఫిల్టర్ వాటర్లోని కాస్త గ్లూకోజ్ని మిక్స్ చేయండి. ఇలా 600 నుండి తీసిన వాటర్ను, గ్లూకోజ్ మిక్స్ చేసిన వాటర్ను కలపండి. 200 ml బాటిల్స్ అయిన 1000 బాటిల్స్లోని నింపండి. బాటిల్స్లో నింపి లేబుల్ని అతికించండి. ఇలా తయారైన బాటిల్స్ను ఐస్ బాక్స్లో ఐస్ వేసి ఆపై ఈ బాటిల్స్ నింపి షాపులకి తరలించండి. సూపర్ మార్కెట్స్, ఫాన్ షాపులు, ఇంకా హాస్పిటల్స్కి దగ్గరలో ఉన్న షాపుల వద్ద, ఇతర రిటైల్ షాపులకు వీటిని విక్రయించండి. రిటైల్ షాప్ వారికి మీరు 16 రూపాయలకి ఒక్కో బాటిల్ అందిస్తే వారు మరో 4 రూపాయలు యాడ్ చేసుకొని కస్టమర్కి 20 రూపాయలకి అందించే విధంగా ప్లాన్ చేసుకోండి. ప్రతి పాన్ షాప్ మరియు ఇతర షాపుల వద్ద కొబ్బరి నీళ్ళు లభించునని చెప్పి ఒక చిన్న ఫ్లెక్స్ను ఏర్పాటు చేసుకోండి. మీరు ఎంత నాణ్యత మరియు పరిశుభ్రతమైన ప్రాంతంలో బాటిలింగ్ చేస్తున్నారో ఒక వీడియో తీసి వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలోని అప్లోడ్ చేయండి. ఈ వ్యాపారంలో ఒక్కరోజులో తయారీకి ఎంత ఖర్చు అవుతుంది, లాభాలు ఏ విధంగా వస్తాయనేది చూద్దాం. ఒక్కో గంగా బొండం ఖరీదు 10 రూపాయలకి మీరు కొనుగోలు చేస్తే 600 బొండాలు 6,000 రూపాయలు అవుతుంది. ఈ 200 ml బాటిల్స్ ఒక్కొక్కటి 2 రూపాయలకి మీరు కొనుగోలు చేస్తే 1000 బాటిల్స్ 2,000 రూపాయలు అవుతాయి. ఇంకా మీకు ఈ బొండాలు కట్ చేసేవారికి, ఫిల్లింగ్ చేసేవారికి, ఇద్దరు వర్కర్స్కి కలిపి రోజుకి 1000 రూపాయలు తీసిన, గ్లూకోజ్, ఐస్ మరియు ఇతర ఖర్చులు రోజుకి 2,000 రూపాయలు తీసిన ఒక్కరోజుకి మీకు 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కో బాటిల్ షాప్ వారికి 16 రూపాయలకి మీరు అమ్మితే 1000 బాటిల్కి 16,000 రూపాయలు ఆదాయం వస్తుంది. 10,000 రూపాయలు మీరు ఖర్చు చేసిన 5,000 రూపాయలు ఆదాయం మిగులుతుంది. మీరు మీ ఈ వ్యాపార అభివృద్ధిని బట్టి ఈ ప్రిజర్వేటింగ్ పద్ధతులని, ఇంకా మరిన్ని మెలకువలు తెలుసుకుంటూ ఫుడ్ సర్టిఫికెట్ తీసుకొని తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తే మీ బ్రాండ్ వాల్యూ పెరిగే కొద్దీ ఆదాయం మరింత పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి మరిన్ని బిజినెస్ అప్డేట్స్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి.